లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకులు, జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు టాప్ 10 లో 100లో ర్యాంకులు సాధించిన విద్యా సంస్థ శ్రీ ప్రతిభ ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు. శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అద్దంకి రోడ్ దర్శి. మా షోరూమ్ నందు అన్ని రకాల ప్రముఖ కంపెనీల హోమ్ నీడ్ ఐటమ్స్, ఆఫీస్ ఫర్నిచర్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ సరసమైన రేట్లకే లభించును. ఎల్ఈడి టీవీలు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఏసీలు, కూలర్లు, హోమ్ అప్లయన్సెస్, అన్ని రకాల కంపెనీ వస్తువులను 0% వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో పొందే అవకాశం కూడా కలదు. రండి, మీకు నచ్చిన వస్తువులను మా శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ప్రైజెస్ ఫర్నిచర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ నందు సెలెక్ట్ చేసుకోండి. ప్రొప్రైటర్ జి నారాయణ రెడ్డి, సెల్ 9849566053. ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు ఇటీవల ఎక్కువ సంఖ్యలో పిల్లలు పలు రకాల వ్యాధులతో ఆసుపత్రికి వస్తూ ఉచిత వైద్య సేవలు పొందుతూ ఆరోగ్యం కుదుటపరుచుకుంటున్నారు. ప్రస్తుతం పిల్లలు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ వంటి జ్వరాల బారిన పడుతుండగా ప్రభుత్వ వైద్యశాల చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ రామకృష్ణ మెరుగైన వైద్య సేవలను పిల్లలకు అందిస్తున్నారు. ఆసుపత్రిలోనే అనారోగ్య బాధితులైన పిల్లలు ఇన్ పేషెంట్లుగా ఉంటుండగా డాక్టర్ రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధతో వైద్య సేవల్ని డాక్టర్ ఆనంద్ బాబు పర్యవేక్షణలో అందిస్తున్నారు. డాక్టర్ రామకృష్ణ అందిస్తున్న వైద్య సేవల్ని పిల్లల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ప్రస్తుతం పిల్లలకు వస్తున్న డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్స్ అన్ని లక్షణాలను గురించి, పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి డాక్టర్ ఎన్ రామకృష్ణ వివరాలు తెలిపారు. నా పేరు రామకృష్ణ అండి. పిల్లల దర్శి గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య నిపుణుని. ప్రజెంట్ ఇప్పుడు దర్శిని కానీ, దర్శి చుట్టుపక్కల మండలాల్లో కానీ ఎక్కువగా వచ్చే జ్వరాలు మాత్రము పిల్లలకి ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు మాత్రం బాగా, వైరల్ జ్వరాలు మిగతాది ఇవి ఎక్కువగా వస్తున్నాయి. వీళ్ళల్లో ఎక్కువ మంది కొన్ని ఊర్ల వరకు మాత్రం డెంగ్యూ జ్వరాలతో బాగా బాధపడుతున్నారు. ఎక్కువగా ప్లేట్లెట్లు తగ్గిపోతున్నాయి, తెల్ల కణాలు తగ్గిపోతున్నాయి. మనం వీటి కోసం ప్రతి చిన్నదానికి కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగా 50,000-70,000 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ చేస్తుండే మనం ఒక మినిమం డబ్బులు పెట్టుకోగలిగితే, చాలా మినిమం డబ్బులతో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కార్పొరేట్ వైద్యాలకు తగ్గట్టుగా చేయగలుగుతున్నాము. కాకపోతే వాళ్ళంత ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు. వాళ్ళు 70,000-80,000 ఖర్చు అవుతుంది కాబట్టి వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వగలరు. ఇక్కడ అంత ఇవ్వకపోవచ్చు, కానీ వైద్యం మాత్రం అంతే రకంగా ఇవ్వగలుగుతున్నాము. ప్రజెంట్ గత 3 వారాల నుంచి ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో 10 పేషెంట్లు తక్కువగా పిల్లలు అసలు ఉండట్లేదు. ప్రజెంట్ ఈరోజు కూడా 15 మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. వీళ్ళందరూ 4-5 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి తగ్గుముఖం పట్టిన తర్వాత అప్పుడు మాత్రమే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వీళ్ళల్లో గత 3 వారాలలో 45,000 ప్లేట్లెట్లు వాళ్ళు కూడా వైద్యం చేసి ఏమాత్రం రిస్క్ రాకుండా ప్రశాంతంగా ప్లేట్లెట్లు మళ్ళీ 2 లక్షల పైచిలుకలు వచ్చిన వాళ్ళని డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే అందరికీ వచ్చే జబ్బులు జ్వరాలే, దగ్గు జలుబులు. ప్రతిదానికి మనం కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 3 రోజుల దాకా మందులు వాడుకోవచ్చు. కొన్ని లక్షణాలు మాత్రం చెప్తాము. ఈ లక్షణాలు మాత్రము అందరూ తల్లిదండ్రులు కానీ లేదా పక్కనున్న స్నేహితులు కానీ గుర్తుపెట్టుకుని ఉంటే ఆ లక్షణాలు వచ్చినప్పుడు మీరు తప్పనిసరిగా డాక్టర్ని కలవాలి. ఇంక ఏ డాక్టర్ అయినా మంచిది కాదు, కానీ పిల్లల డాక్టర్నే కలవటం మంచిది. మీకు అవకాశం ఉంటే దర్శి రావటము, లేదు మీ నియరెస్ట్గా ఉన్న మీ దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ ఈ లక్షణాలు చెప్పబోయే లక్షణాలు మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని అవి ఉంటే ఎమ్మటే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బిడ్డ ఎవరైనా అడిగేటప్పుడు ఫస్ట్ తల్లిని అడగండి, బిడ్డ బాగుందా లేదా అని. తల్లి చెప్పింది, ఎవరు చెప్పక్కర్లా, డాక్టర్ కూడా అవసరం లేదు దానికి. నీ బిడ్డ రోజులాగా ఎలా ఉన్నాడా అని అడగండి. బిడ్డ తల్లి కానీ బాగున్నాడు అని అంటే ఇక పిల్లాడు బాగుందంటే. అలా కాకుండా నా బిడ్డ రోజులాగా పాలు తాగట్లేదండి, రోజులాగా హుషారుగా లేడండి అని తల్లిగా ఎప్పుడైతే చెప్పిందో బిడ్డ ప్రమాదంలోకి వెళ్తున్నాడనే అర్థం. నువ్వు వెళ్ళి పిల్లల డాక్టర్ దగ్గర చూడాల్సిందే. సో బిడ్డ ఆహారం రోజుకి మీద హుషారు తగ్గాడని చెప్పినా, ఆహారం సరిగా తీసుకోలేదని చెప్తున్నా, బిడ్డ 3 రోజుల కన్నా జ్వరం వచ్చిన అంటే 4వ రోజు కూడా బిడ్డకు జ్వరం తగ్గుముఖం పట్టట్లేదు, మనం ఇంటి దగ్గర వాడే మందులు వాడాము,
లేదా పక్కన మెడికల్ షాప్ లో ఇచ్చే మందులు వాడాము, ఆర్ఎంపీలు ఇచ్చిన మందులు వాడాము, మూడు రోజుల దాకా చూడండి, నాలుగో రోజు కానీ తగ్గట్లేదు అని అంటే తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకోండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితి ప్రకారం మీరు చేయించుకోవాల్సిందే. సో నాలుగో రోజు గాడు ఏం కాదులే, ఐదో రోజు ఏం చేయించుకుందాంలే, ఆరో రోజు చేయించుకుందాము, ఇలా పోస్ట్ పోన్ చేయొద్దు. మూడు రోజుల దాకా చూడండి, నాలుగో రోజు కానీ జ్వరం కానీ వస్తుంది అంటే తప్పనిసరిగా దగ్గరలో ఉన్న పిల్లల డాక్టర్ని కలవండి. జ్వరం నాలుగు రోజులు వచ్చినా బిడ్డ ఆయా సరిగా ఆహారం తీసుకోవట్లేదని చెప్పినా, హుషారు రోజుటి మీద ఆడుకోవట్లేదని మీకు అనిపించినా, ఆయాస పడతా ఉన్నా, బిడ్డ ఒకటేమైనా దగ్గు వచ్చి డొక్కలు ఎగరేస్తూ ఉంటాడు, అది తల్లి చెప్పగలదు, ఆయాసం చదువు రాని తల్లి కూడా చెప్పగలదు నా బిడ్డ ఆయాస పడుతున్నాడని. సో దానికి చదువులు అవసరం లేదు, తల్లే చెప్పింది నా బిడ్డ ఆయాస పడుతున్నాడని. అలా ఆయాస పడుతున్నట్టు ఉన్న వాంతులు ఒక రోజులో ఐదు ఆరు సార్లు కానీ వాంతులు అవుతున్నాయి అని అంటే దాదాపుగా ప్లేట్లెట్లు పడిపోయినాయి అనే లక్షణం ఉంటుంది. వాంతులు అవుతున్నాయి అని చెప్పినా నాలుగో రోజు, లేదా కడుపు నొప్పితో బిడ్డ అల్లాడిపోతున్నా, ఒంటేలు ఈ రోజులలో బ్లడ్ పడుతూ ఉన్నా, ఒళ్ళంతా ర్యాష్ వచ్చిన ఈ లాస్ట్లో చెప్పిన ఈ లక్షణాలు మాత్రం ప్రమాదం అండి, అవి మళ్ళా చెప్తాను గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఈ చదువుతున్నటువంటి లక్షణాలు మొత్తం డెంగ్యూకి సంబంధించిన లక్షణాలు, డెంగ్యూ లేదా ఏ వైరల్ జ్వరమైనా అవ్వచ్చు లేదా టైఫాయిడ్ జ్వరంలో కూడా అవచ్చు, అన్ని మిక్స్ చేసి అనమాట. ఇప్పుడు ఒంటేళ్ళు విరోచనంలో బ్లడ్ పడుతుంది అనేది బాగా సివియర్ టైఫాయిడ్ సంబంధించినవి. కడుపు నొప్పి కానీ లేదా వాంతులు అవుతున్నాయి అనేది ప్లేట్లెట్లు తగ్గిపోతున్నప్పుడు వచ్చే లక్షణాలు. ఆయాస పడటము ఇవన్నీ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరుతున్నప్పుడు లక్షణాలు అనమాట. ఇవి మిక్స్ అయ్యే ఉంటాయి. డెంగ్యూ అంటే ఇక డెంగ్యూ జ్వరమే వచ్చింది, ఆ పిల్లోడికి టైఫాయిడ్ రాదు అనేది ఏం లేదు, మిక్స్ అయ్యి ఉంటాయి. ఇన్ఫెక్షన్లు నిమ్ము వచ్చిందంటే ఇక డెంగ్యూ వచ్చినోడికి నిమ్ము రాకూడదని లేదు, టైఫాయిడ్ వచ్చినోడికి నిమ్ము రాకూడదని ఏం లేదు. అన్ని లక్షణాలు కూడా ఒక తీవ్రత వరకు మాత్రమే, ఒక అవయవం మాత్రమే ఎఫెక్ట్ అయింది. సీరియస్ అయితే అన్ని లక్షణాలు వస్తాయి. ఒక మామూలుగా ఇప్పుడు టైఫాయిడ్ అనేది పేగు సంబంధించి మాత్రమే, కానీ పేగు సంబంధించి అని చెప్పి పేగు దగ్గర ఆగిపోదు, సివియర్ కానీ ముదిరితే మెదడు వేపు దాకా కూడా వెళ్ళింది. సో మనం అంత దూరం వెళ్ళకూడదు కాబట్టి నాలుగో రోజు జ్వరం రాగానే తప్పనిసరిగా రక్త పరీక్ష చేయించుకోమని చెప్తున్నాను. అందుకే మొదటి మూడు రోజులు ధైర్యంగానే ఉండండి, కానీ నాలుగో రోజు కానీ జ్వరం వస్తే మాత్రం తప్పనిసరిగా హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకోండి. ప్రమాదం లేదనుకుంటే ప్రశాంతంగా మందులు రాయించుకోండి. అలా అని చెప్పి ప్రతి డెంగ్యూ జ్వరం కానీ ప్రతి టైఫాయిడ్ జ్వరం కానీ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఈ లక్షణాలు కానీ వస్తే రాబోయే రోజుల్లో మనకి నియరెస్ట్గా బ్లడ్ బ్యాంకు కూడా లేదు, మనకి దర్శిని మండలం నాడు, ఒకవేళ ఎవరైనా ప్లేట్లు తెక్కించుకోవాలనుకున్నా మనకి బ్యాకప్ లేదు కాబట్టి మనం తాపీగా ఏడో రోజు ఎనిమిదో రోజు బాగా సీరియస్ అయినప్పుడు నువ్వు ఏ ప్రైవేట్ దర్శిలో ఉన్న అన్ని హాస్పిటల్కి వెళ్ళినా లేదా వినకొండలు వెళ్ళినా పరిస్థితి అప్పటికి చేయి దాటిపోయింది, ఆ టైంలో చేయడానికి ఏమి ఉండదు. సో బ్లడ్ బ్యాంక్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి, ప్లేట్లెట్లు ఇవన్నీ బాగా ఖరీదైన వచ్చి. పిల్లలకి ఏ చిన్న జలుబు దగ్గు అనిపించినా కానీ డాక్టర్ని సంప్రదించి స్టార్ట్ చేస్తే కొంచెం రికవరీ అవ్వండి. అట్లీస్ట్ ఈ ఈ చెప్పిన లక్షణాలు అనేది తల్లిదండ్రులకి మళ్ళీ ఇంకోసారి చెప్తాం కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది, ఓకే నా బిడ్డకి ఇవి ఉన్నాయి సార్ చెప్పారు ఎమ్మటే చూపించుకోవాలని. అలా కాకుండా మనం ఏముందులే అని అనుకుంటే పరిస్థితి చివరికి వెళ్ళిన తర్వాత ఏం చేయలేదు. మరి మీరు గతంలో మూడు రోజుల కింద చెవి గుర్తులో ఇద్దరు పిల్లలు డెంగ్యూ జ్వరంతో చనిపోయి ఉన్నారు, అది అన్ని న్యూస్ పేపర్లోనూ వచ్చింది. వాళ్ళకి అవగాహన లేక నీకు చివరి నిమిషంలో నీకు ఒంగోలు గుంటూరు వెళ్ళినా ప్లేట్లెట్లు 30,000 20,000 వెళ్ళిన తర్వాత రికవరీ అవ్వటం అనేది రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. నీకు ఖర్చు డబ్బులు పెద్ద విషయం కాదు, ఎవరో ఒకరు పిల్లల కోసం ఎంతైనా పెడతారు, కానీ పెట్టినప్పుడు పిల్లడు మళ్ళీ ఎంతవరకు రిటర్న్ వస్తాడా, బయటికి ఆరోగ్యంగా వస్తాడని చెప్పలేము. అందుకని ముందు మొదట్లోనే చూసుకుంటే మనం ప్రమాదం వెళ్తున్నాడా లేదా అనేది ముందే అవగాహన ఉంటుంది, అది హాస్పిటల్లో ఉండటమా లేదా అనేది డాక్టర్ని కలిస్తే మీకు ఈజీగా తెలిసిపోయింది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్లుగా ఉండటానికి అన్ని వసతులు అయితే పిల్లలకు ఉన్నాయి. పిల్లలకి ఒకటి రెండు ఇంజెక్షన్లు మాత్రమే ఏదన్నా అవసరమైతే మనం బయట పెట్టుకుంటాం, కానీ మెజారిటీ ఇంజెక్షన్లు మాత్రం ఉన్నాయి. వాళ్ళు మినిమంలో ఆర్ఎంపీ అంటే బయట మామూలు మెడిసిన్ ఒక మాదిరిగా 100 రూపాయలు కొనుక్కునే స్తోమత ఉంటే రోజుకి 100 నేను అంటుంది, రోజుకి 100 రూపాయలు పెట్టుకునే అంత స్తోమత కానీ ఉంటే కార్పొరేట్ వైద్యం అవసరం లేదు. ఒకవేళ ఆ మాత్రం కూడా పెట్టుకోలేని వాళ్ళకి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి మనమే రాసిస్తాము, పలానా చెప్పండి పలానా డాక్టర్ని ఒంగోలు రిమ్స్లో కలవండి అంటే ఆ 50 రూపాయలు ఖర్చు కూడా లేకుండా వాళ్ళే చేయగలరు. అంత మాత్రం మినిమం అయితే పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే గవర్నమెంట్ ఎంతవరకు చేయగలిగిందో అంత చేస్తుంది. మనం మరీ అని చెప్పి మనం రోజుకి 2,000 3,000 అని ఖర్చు అనట్లేదు, 50 రూపాయలు ఒక 50 రూపాయలు కానీ మనం రోజుకి పెట్టుకోగలిగితే మనం చేయగలము. ఆ 50 రూపాయలు కూడా లేని వాళ్ళకి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో
ఇంకా ఫెసిలిటీస్ బెటర్ గా ఉంటాయి. ఓకే ఓకే సార్. ఎందుకంటే వీళ్ళకి ఆ ఖర్చు ఏదో భోజనం ఖర్చు కానీ మనకి ఇప్పుడు నీకు దశలో ఉండి పొద్దున తల్లి సాయంత్రము పొద్దున ఏదో ఒక టైంలో స్నానం చేసి వచ్చి మళ్ళీ బిడ్డ దగ్గర ఉండటం అనేది కొంచెం సౌకర్యం. ఇంకా ఒంగోలు వెళ్తే ఇంకా నీకు అలాంటివన్నీ ఉండవు. ఇంకా నువ్వు భోజనాలకు కూడా ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు ఎక్కడైనా ఖర్చు అవుతుంది కదా. అదేదో నువ్వు 50 రూపాయలు ఇంజక్షన్ పెట్టుకోగలిగితే ఇంకా సౌకర్యంగా ఉంటుందని. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే.